कर्नूल जिला एमगनूर नियोजकवर्ग माजी शासन सभ्यु राष्ट्र टीडीपी उपाध्यक्ष डॉक्टर बी विजय नागेश्वर रेड्डी स्थानिक पट्टण तन स्वगृह में मीडिया समावेश निर्वहित एमगनूर मुनिसिपालिटी की त्वर जरगबो स्थाक संस्थल एन अधिकार वैसीपी नायक प्रजलनु एन्नो प्रलोभालक वार्डुलो वालंटीर्लु आया वार्डुलो तिरुगुतु अधिकार वैसीपी पार्टी की ओटु वेयालनि लेनिचो मीकु वस्तुन्न संक्षेम पदकालु तोलगिस्तामनि चेप्पडं ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో. ఈ ఎన్నికల ప్రక్రియ ఎట్లా ఉందంటే ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు అభివృద్ధి పనులు చూపించి ప్రజలకు చేతులెత్తి ముక్కి ఓట్లు అడిగేటువంటి సంస్కృతి ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతిగా వచ్చేటువంటి ప్రక్రియ. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రెండు సంవత్సరాలు అధికారంలో వచ్చి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మున్సిపాలిటీలో కనీసం పిడికెడు మన్ను గాని ఏ కార్యక్రమాలు చేసిన పాపాన పోలేదు. పోగా కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెబుతూ ఆ సంక్షేమ పథకాలు అరకొరగా ఇస్తూ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా ఒక బెదిరింపు ధోరణితో అధికారులు కావచ్చు వాలంటీర్లు కావచ్చు అదే రకంగా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా వార్డుల్లో బెదిరింపులు అంటే వీళ్ళకి ఎంత భయం పట్టుకుందంటే మననే పంచాయతీ ఎన్నికలు చూశారు మీరు పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టాలా ఎన్ని అవకతవకలు చేయాలా కరెంటులు తీశారు కౌంటింగ్ అప్పుడు ఇబ్బంది పెట్టారు కెమెరాలు పెట్టాలని చెప్పినా కూడా కెమెరాలు పెట్టకుండా కొన్ని గ్రామాల్లో కౌంటింగ్లు జరిపి గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల వాళ్ళను కూడా మేమే గెలిచామని చేసుకునేపోయినటువంటి దుస్థితికి వచ్చింది ఇక్కడ. మరి ఈ రకంగా మళ్ళీ పట్టణంలో కూడా ఒక భయోత్పాత వాతావరణం సృష్టించి ఏదైతే వీరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు చెప్పారు ప్రమాణ స్వీకారం రోజు అర్హులైన వాళ్ళందరికీ ఏ పార్టీకి ఏ మతానికి కులానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి నేను సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఇక్కడ శాసనసభ్యులు కానీ గెలిచినటువంటి రాష్ట్రంలో అదే రకంగా మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కూడా ఎంత హాస్యాస్పదం అంటే వీళ్ళకి భయం పట్టుకుంది ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది ఎక్కడ మేము ఓడిపోతామనే ఉద్దేశంతో వీళ్ళు చేసేటువంటి ప్రచారం ఎట్లా ఉందంటే మూడు దశలలో పెట్టుకున్నారు. ఒకటి వచ్చి వీళ్ళ నాయకులు కార్యకర్తలు వేయాలి ఓటు ఖచ్చితంగా మీరు జగన్ పార్టీకి వేయకపోతే మీ పథకాలన్నీ తొలగిస్తాం పెన్షన్లు తీస్తాం అదే రకంగా సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో మీకు ఏవి అందనీయం ఆ ఇచ్చినటువంటి పనికిమాల పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలు లాగేసుకుంటాం అంటే ఈ రకంగా భయపెట్టి ఓట్లు వేయాలనేది ఒక ప్రక్రియ అయితే టీమ్ లీడర్లు తయారయ్యారు కొంతమంది మెఫ్మా డిపార్ట్మెంట్లో ఎవరైతే మహిళలు ఉన్నారో పొదుపు గ్రూప్ లీడర్లు వాళ్ళైతే ఏకంగా మీటింగులు పెట్టి ఆ మీటింగుల్లోనే చెప్తున్నారు మీరు ఖచ్చితంగా ఓటేయాలా జగన్ పార్టీకే ఓటేయాలా లేకపోతే మీరు ప్రతిపక్షానికి ఓటేస్తే అసలు ఏ అభివృద్ధి జరగదని చాలా గౌరవం కానీ దురదృష్టం ఏంటంటే అపహాస్యం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని